వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. వేములవాడ పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ తీవ్ర వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు ముంపు గురైనందున వారికి దేవస్థానం నందున పునరావాసం ఏర్పాటు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో వచ్చే వరదలకు ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా శాశ్వతంగా కాలువల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. నష్టపోయిన కుటుంబాలకు భోజన వసతి మరియు ఉండటానికి వసతి ఏర్పాటు చేయాలని ఆలయ ఈవోని కోరారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమండ్లు, మున్సిపల్ చైర్మన్ మాధవి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు. అది 99% పైపులు తీసేసి లాబ్ బ్రిడ్జి పోయినారు. ఈ ట్రావు నీళ్ళు అంతా ప్రోగ్రాంలు అయితే రెండు ప్రోగ్రాంలు కాదు.